మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య దీపావళి కానుకగా మూవీ టీజర్ ను విడుదల చేశారు. చిరంజీవి ఊరమాస్ లుక్ లో కట్టిపడేశారు. వింటేజ్ చిరు గుర్తుకు వచ్చారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. చిరంజీవి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య మూవీ కథ ఇదేనంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ పాత్ర ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఈ మూవీలో చిరంజీవి రవితేజ అన్నదమ్ములుగా కనిపిస్తారట. అయితే వీరి తండ్రి ఒకరు కాగా తల్లులు మాత్రం వేరట. సవతి తల్లులకు పుట్టిన వీరి మధ్య సంఘర్షణ ఉంటుందనేది టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ప్రముఖంగా మాత్రం ప్రచారం సాగుతోంది. కెరీర్ బిగినింగ్ లో రవితేజ చిరంజీవి తమ్ముడిగా చేశారు. 2000 సంవత్సరంలో విడుదలైన అన్నయ్య మూవీలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో ఒకటిగా రవితేజ నటించడం జరిగింది. దాదాపు 22 ఏళ్ల తరువాత మరలా రవితేజ ఆయనకు తమ్ముడిగా నటిస్తున్నారని అంటున్నారు. అలాగే మరొక వాదన కూడా వినిపిస్తోంది. 2005లో చిరంజీవి సీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన అందరివాడు మూవీతో వాల్తేరు వీరయ్యకు లింక్ ఉందని అంటున్నారు. అది ఎలాంటి లింక్ అనేది మాత్రం సస్పెన్స్. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ వాల్తేరు వీరయ్య కథపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హసన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య టీజర్కు మంచి రెస్పాన్స్ దక్కగా యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ను రాబడుతోంది.